नमस्ते अंडी वेलकम टू अवर चैनल मन चैनल मी अंदर कोसम टेस्टी टेस्टी अट्टिके फ्राई अयिते चेयबोतुन्नामु दानिकि कावाल्सिन पदार्थालु रेंडु अट्टिकायलु आवालु जीरकर्र उल्लिपाय तरुगंडि इला उल्लिपायलु कोसुकोवालि पेद्दगा पेद्द मुक्कलुगा चिन्न उल्लिपाय करिवेपाकु इदिगोंडि इला अट्टिकायल्नि मनं इला पैन पोट्टु तीसुकोनि ఇలా ముక్కలుగా కోసుకోవాలండి ఇదిగోనండి దానికంటే ముందుగా మనం ఆవాలు జీలకర్ర చిన్న ఉల్లిపాయ రెబ్బలు ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో వేసుకొని ఇదిగోనండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి మీరు చూసినట్లయితే ముందుగా మనం బాండి పెట్టుకొని పప్పు వేసుకోవాలండి పప్పులో ఎండుమిర్చి పచ్చని పప్పు వేసుకోవాలండి ఇలా వేసుకొని మనం పప్పు పట్టుకోవాలి పోపులో కరివేపాకు కూడా వేసుకుందాం తర్వాత మనం ఇందాకడ కోసుకున్న అట్టికాయ ముక్కల్ని బండిలో వేసుకుందాం అలానే ఇందాకడ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని దీనిలో వేద్దాం చిటికెడు పసుపు వేసుకోవాలండి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి దీన్ని ఇలా బాగా తిప్పుకోవాలండి పేస్ట్ మొత్తం కలిసేలాగా ఇదిగోనండి అరటికాయ ముక్కలు ఇదిగోనండి అరటికాయ ముక్కలు మగ్గేదాకా మనం ఇలా మూత పెట్టుకొని సిమ్ లో పెట్టుకోవాలండి అప్పుడప్పుడు తీసి కలుపుకోవాలండి అవి అడుగంటకుండా ఇదిగోనండి ఇలా అరటికాయ మగ్గిన తర్వాత దీనిలో తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఇలా కారం మొత్తం కలిసిలాగా తిప్పుకోవాలండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకొని ఆపేసుకోవాలండి మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్ లో పెట్టండి అలానే మీకు వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మన అట్టికాయ ఫ్రై అయితే రెడీ మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి గాని మీ రిలేటివ్స్ గాని షేర్ చేయండి అలానే మరిన్ని మోర్ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి।